ప్రభాస్ రికార్డులని బ్రేక్ చేసేద్దాము, ఇంకెవ్వరికి లేదు అంటూ కల్కి ట్రైలర్పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరిలో వైబ్రేషన్స్ వస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు. స్వయం కృషితో సొంత టాలెంట్తో అంచెలంచెలుగా ఎదిగి 10 మందికి స్ఫూర్తిదాయకంగా మారారు మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు. చిన్నతనం నుంచి ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని ఇప్పుడు మాత్రం తను మెగాస్టార్ చిరంజీవిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రతి ఒక్కరికి కూడా బిగ్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్గా మారిపోయారు చిరంజీవి గారు. అయితే మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ యొక్క ప్రతి సినిమాని కూడా వీక్షిస్తూ ఆయన చాలా చాలా మురిసిపోతూ ఉంటాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఆదిపురుష్ టైంలో మాత్రం ఎంతోమంది ఎన్ని విమర్శలు చేసినప్పటికీ చిరంజీవి గారు మాత్రం ప్రభాస్పై ప్రశంసల వర్షాలను కురిపించడం మాత్రమే కాకుండా ఆ రాముడి యొక్క అవతారాన్ని నీ లోపల చూస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ ప్రశంసల వర్షాన్ని కురిపించారు ప్రభాస్పై. అయితే మరి అలాంటి ప్రభాస్ యొక్క కల్కి ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కల్కి ట్రైలర్ని వీక్షించారట. ఆయన అనంతరం స్పందిస్తూ, కల్కి ట్రైలర్ని చూశాను, నిజంగా ప్రభాస్ అంటే ఏంటో మరొకసారి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేలాగా ఈ ట్రైలర్ ఉంది. నాగశ్విని యొక్క పూర్తి ఎఫెక్ట్, సినిమాకు పెట్టినటువంటి డెడికేషన్ అంతా కూడా ప్రభాస్ కళ్ళల్లో నాకు పూర్తిగా కనిపించింది. ఏదైతేనే ప్రభాస్ యొక్క ఈ ఎలివేషన్స్ కానీ, అలాగే కమల్ హాసన్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ యొక్క డైలాగ్స్ అన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఓవరాల్గా ఇదంతా చూస్తుంటే మూవీ ఇంకెంత హైప్లో ఉంటుందో అర్థమైపోయింది అంటూ ప్రభాస్ యొక్క కల్కి మూవీ యొక్క రికార్డ్స్ని మాత్రం ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరని నాకు అనిపించింది అంటూ కల్కి ట్రైలర్ చూసి మెగాస్టార్ చిరంజీవి గారు సెన్సేషనల్ కామెంట్స్ చేశారట.